हरि ओम तत्सत् मन श्रीराम तत्व रहस्य गुरिंची इदि पार्ट टू मुंदु मन राम तत्व गुरिंची तेलुसुकुंदां इप्पुडु मन राम मंत्र रहस्य गुरिंची राम नाम महिम गुरिंची चाला विपुलंगा उपनिषत्तुल आधारंगा इंका आंजनेय स्वामी चेप्पिनटुवंटि रहस्यालन्निंटिनी ఒక పీపీటీ ప్రెజెంటేషన్తో స్క్రీన్ షాట్స్తో తెలుసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదట మీరందరూ అనుకుంటున్నట్టుగా ఈ రామమంత్రము ఈ రామనామము త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా ఒక మనిషిగా జన్మించినటువంటి ఒక అవతారం యొక్క పేరు మాత్రం కాదు. ఈ రామమంత్రము ఈ రామనామము అంతకు ముందే ఉంది. శ్రీరామ అవతారానికంటే ముందే రామనామము మరియు రామమంత్రము ఉన్నాయి. వాటి యొక్క అర్థాలను వాటి యొక్క మహిమలను మీరు గనక పరిశీలించి తెలుసుకుంటే మీకు అన్ని విషయాలు బోధపడతాయి. ఇంతకుముందే చెప్పినట్టుగా అసలు రాముడికి ఆ పేరు ఎలా వచ్చింది అని మీరు పరిశీలిస్తే వశిష్ఠ మహర్షి రాముని యొక్క నామకరణం చేసేటప్పుడు రాముని చూడగానే వశిష్ఠ మహర్షి ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన త్రికాల జ్ఞాని, త్రికాలదర్శి. ఆయనకి స్పష్టంగా తెలిసిపోయింది ఆ పరమాత్మే ఇలా మన అవతారంలో వచ్చాడని. కాబట్టి ఆ దైవ నిర్ణయం ప్రకారమే రామః అని పేరు పెట్టాడంట. రమంతే సర్వే జనాః గుణైహి రమంతే యోగినోస్మిన్ రమయతీతి, అంటే యోగులు ఎవరిని తమ హృదయంలో స్మరిస్తూ ఎవరిని తమ హృదయంలో భావిస్తూ అతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతారో ఆయనే రాముడు అనేది దీని యొక్క అర్థం అన్నమాట. తర్వాత మీరు వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను పరిశీలిస్తే వాల్మీకి మహర్షి ఒక బోయవాడుగా జంతువులను చంపుకుంటూ ఉండేటప్పుడు సప్తర్షులు అక్కడికి వస్తారు. అప్పుడు సప్తర్షులను దోచుకునే దానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఆయనకి జ్ఞానాన్ని బోధించి రామ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ రామ మంత్రం యొక్క జపంతోనే ఆయన తన పాపాలన్నింటినీ కడిగి వేసుకొని రామాయణం రాయగలిగేటువంటి ఒక గొప్ప మహర్షిగా అయ్యాడు. రామ మంత్రం రామ అవతారం కంటే ముందే ఉంది అనేదానికి ఇదే మనకి స్పష్టమైన ఆధారం. అసలు ఇప్పుడు మనం మంత్రం యొక్క స్వరూపం గురించి తెలుసుకుందాం. బీజాక్షరాలు మంత్రాలు, ఒక మంత్రంలో ఉండే ప్రతి అక్షరం కూడా బీజాక్షరం. అసలు ఈ బీజాక్షరం అంటే ఏమిటి అని మనం పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో ఏం రాసిందో ఇక్కడ మీకు ఆ ఉపనిషత్తుల్లో మంత్రం కూడా ఇచ్చాను. భగవంతుడు స్వయంభూవుడు, అంటే మనుషుల్ని భగవంతుడు సృష్టించాడు. మరి పరమాత్మని ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించలేదు, ఆయన స్వయంభూ. ఆయనకి ఎన్నో రూపాలు ఉన్నాయన్నమాట. ఆయనకి ఉన్నటువంటి ఒకనొక రూపం బీజ రూపం. తథైవ రామ బీజస్థితం జగదేచ రామం, చిన్న మర్రి విత్తనంలో చెట్టు ఇమిడి ఉన్నట్టుగా వటబీజస్థ ప్రాకృతశ్చ వటవృక్షము, అంటే పెద్ద మర్రి చెట్టు అన్నమాట. బీజము అంటే ఆ వటవృక్షం యొక్క విత్తనం, వటవృక్షం యొక్క విత్తనం, మర్రి చెట్టు విత్తనం. మీరు మిరపకాయలో ఉండేటువంటి మిరప చెట్టు విత్తనం కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. కానీ అంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు దాగుందన్నమాట. అదేవిధంగా ఈ బీజాక్షరాలలో పరమాత్మ యొక్క శక్తి దాగి ఉంది. రామ్ అనే బీజమంత్రంలో కూడా ఈ చరాచర సృష్టి మొత్తం ఇమిడి ఉంది. రామ్ అనే మంత్రంలో, ఈ రామ్ అనే మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయన్నమాట. అందుకే మీరు దేవాలయంలో దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ బీజాక్షరాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక యంత్రాన్ని తయారు చేస్తారు. ఆ యంత్రంలోకే దైవశక్తి వస్తుందన్నమాట. దైవశక్తి బీజాక్షరాల్లో ఉంటుంది. ఆ బీజాక్షరాలతో యంత్రం తయారు చేస్తారు. ఆ యంత్రంపై దేవుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఆ విగ్రహంలోకి ఆ దేవుడి యొక్క ప్రాణం వచ్చి ఉంటుంది. మనం ఈ రామ్ అనే మంత్రంలోని బీజాక్షరాలు చూస్తే ఈ రామ్ మంత్రంలో ముఖ్యంగా రేఫా అనే ఒక బీజాక్షరం ఉంది. రకారమే రేఫ అన్నమాట. ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వ్యాపించి ఉన్నారు అని మనకి ఉపనిషత్తులో స్పష్టంగా రాసింది. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మొత్తం శక్తి స్వరూపిణులు, త్రిమూర్తులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతులు, అందరూ సకల దేవతల యొక్క
శక్తి ఈ బీజాక్షరంలో ఈమిడి ఉంది. రామ్ అనే మంత్రం యొక్క బీజాక్షరంలో ఈ బీజాక్షరాల కలయికతోనే మనకి మంత్రం అనేది తయారవుతుంది. రామ రహస్య ఉపనిషత్తు, రామ తాపిని ఉపనిషత్తు వాటిల్లో నుంచి నేను ఈ మంత్రాలను మీకు ఇస్తూ ఉన్నాను. ఒకసారి భరద్వాజ మహర్షి యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగారు, మహాత్మా తారకం అంటే ఏమిటి అని అడిగితే, దీర్ఘ ఆకార సహితమైన అగ్ని బీజం బిందువుతో ఉంటుంది, అదే రామ్ మంత్రం, ఆ రామ మంత్రమే తారకము అని వివరించారు. ఈ రామ మంత్రంలోని రేఫం లేదా రకారం అగ్ని బీజము, అగ్ని యొక్క బీజ మంత్రం అన్నమాట ఇది. ఈ అగ్ని బీజాన్ని మనం జపించడం వలన మనలోని పాపాలన్నీ కూడా పూర్తిగా సమూలంగా సమసిపోతాయి. ఈ రామ మంత్రాన్ని తారకము అన్నారు ఎందుకంటే తనను జపించే వారిని తరింపజేస్తుంది కాబట్టి. ఇక మనం హనుమంతుడు చెప్పినటువంటి రామమంత్ర రహస్యాన్ని తెలుసుకుందాం. సనకాది మునులు ఒకసారి హనుమంతుని అడిగారంట, దయచేసి మాకు రామమంత్రం యొక్క అర్థాన్ని బోధించండి అని అడిగినప్పుడు హనుమంతుడు చాలా వివరంగా రామమంత్రంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ వివరించి చెప్పాడు. ఈ మంత్రము శివకేశాత్మకమైనది, ఇందులో శివుడి యొక్క శక్తి మరియు విష్ణువు యొక్క శక్తి ఇద్దరి శక్తులు ఉన్నాయి. ఈ రామమంత్రం సచ్చిదానంద పరమాత్మ యొక్క అర్థం గురించి చెబుతుంది అంటూ, ఈ రామమంత్రంలో నారాయణ అష్టాక్షరి ఓం నమో నారాయణ, శివ పంచాక్షరి ఓం నమ శివాయ మంత్రాలలో ఉన్న ప్రాణ బీజాలు తీసుకుని యోగులు జపిస్తూ ఉంటారన్నమాట. అసలు ఈ రామమంత్రం ఎలా పుట్టింది అంటే, ఇటు ఓం నమ శివాయ అనే శైవ శివతత్వంలోని పంచాక్షరి మంత్రంలో ఉండే శక్తి అంతా ఏ మంత్ర బీజం అక్షరంలో ఉంది అని పరిశీలిస్తే నమ శివాయలోని మకారంలో ఆ మహిమంతా ఉందంట. అందుకని నమ శివాయలోని మకారాన్ని తీసుకున్నారు. తరువాత నారాయణ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అందులో ముఖ్యమైన బీజం ఏమిటని పరిశీలిస్తే రకారం. అందులోని రకారాన్ని ఓం నమ శివాయలోని మకారాన్ని కలిపి రామగా రామ మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని జపించి తరించారంట యోగులన్నీ. మకారము అనేది రామ మంత్రానికి బీజం కాబట్టి రామ అన్న శబ్దంతో మాయా సహితుడైనటువంటి పరబ్రహ్మ ప్రతిపాదించబడుతున్నాడు. ఓంకారంలో కేవలం మాయారహితమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ ఉంది, మాయా సహితుడైనటువంటి పరబ్రహ్మము రామ మంత్రంలో ఉంది. మళ్ళీ ఇంకా ఏం చెబుతున్నారంటే, అగ్ని సోమాత్మకం రూమ రూపం రామ బీజే ప్రతిష్ఠితం. అగ్ని సోమాత్మక బీజం అనేటువంటి మరొక శక్తివంతమైన బీజము ఈ రామ మంత్రంలో ప్రతిష్ఠితమై ఉంది. ఇంకా వహ్ని సోమాత్మక కళాత్మకం బిందు నామాత్మకం బీజం అంటే బిందు నామాత్మకం బిందు అనే పేరు గల బీజము, వహ్ని సోమాత్మక బీజము, వహ్ని అంటే అగ్ని బీజము, బిందునాదం అనే బీజము, అగ్ని సోమాత్మకం అనే బీజము అన్నీ కూడా ఈ రామమంత్రంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. కాబట్టే ఈ రామమంత్రాన్ని జపించిన వాళ్ళు జన్మజన్మల పాపాలను తరింపజేసుకొని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని కూడా పొందారు. ఓంకారమే రామమంత్రం, ఇది కూడా ఉపనిషత్తుల్లో స్పష్టంగా రాసి ఉంది. ఓంకారంలో అకార ఉకార మకార అర్ధమాత్రలు ఉన్నాయి. అదేవిధంగా రామమంత్రంలో రామ్ అనేదే రామమంత్రం, రా దాని పక్కన సున్నా, మకారం లేదు. ఇర్ దీన్నే రేఫము అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇర్ దీన్నే రేఫము అంటారు. తరువాత అకారము, తరువాత మకారము, తర్వాత అర్ధమాత్రలో అకారం వస్తుందండి, మకారము అకారము ఇవన్నీ కలిపితే రామమంత్రం. ఓంకారము శుద్ధ పరబ్రహ్మమైతే ఈ రామకారం మాయా సహితమైనటువంటి బ్రహ్మము. ఓంకారము కేవలం మోక్షాన్నే ఇస్తే ఈ మాయా సహితమైనటువంటి రామ మంత్రం మనకి మోక్షంతో పాటు ఐహిక కోరికలను కూడా తీరుస్తుంది. మీరు ఈ చాట్లో చూడవచ్చు, ఈ ఓంకారంలో అకార ఉకార మకారాలు దేన్నైతే సూచిస్తున్నాయో ఈ రామ మంత్రంలో కూడా బీజాక్షరాలు వాటినే సూచిస్తున్నాయి.
విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అని మనకి వేదాంతంలో ఓంకారం యొక్క అర్థాన్ని చెప్తారు అవే అర్థాన్ని ఈ రామకారం కూడా సూచిస్తూ ఉంటుంది ఇక రామ మంత్రాన్ని తారక మంత్రం అని ఎందుకు అన్నారు తారక మంత్రం అనేది గర్భ జన్మ జరా మరణ బంధాల్ని పూర్తిగా నశింప చేయాలి అంటే ఇవన్నిటిని పూర్తిగా నశింప చేయాలంటే ఇంకా మోక్షం వచ్చేయాలన్నమాట అటువంటి మోక్షాన్ని ప్రసాదించే మంత్రాన్ని మాత్రమే తారక మంత్రము అంటారు ఎన్నో మంత్రాలు ఉంటాయి అన్ని మంత్రాలు తారకాలు కాదు అన్ని మంత్రాలు ప్రతి మంత్రం కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి కానీ ఈ తారక మంత్రం పూర్తిగా అన్ని దుఃఖాలను శమింప చేసి నాశనం చేసి అన్ని పాపాలను క్షయించేసి మోక్షాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి దీని తారక మంత్రం అన్నారు ఎందుకంటే ఇది తరింప చేసేస్తుంది అన్నమాట ఇక మనం రామనామ మహిమ గురించి తెలుసుకుందాం మనం విష్ణు సహస్రనామాలు చూసే ఉంటాం చాలా మంది రోజు విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఉంటారు ఒకసారి పార్వతీదేవి ఆధ్యాత్మ రామాయణంలో మనకి పరమశివుణ్ణి అడుగుతుందన్నమాట విష్ణు సహస్రనామాలు 1000 నామాలు ఉన్నాయి వీటన్నింటిని రోజు పఠించాలంటే సాధారణ మనుషులకి సంసారంలో ఉండే వాళ్ళకి అయ్యే పని కాదు కాబట్టి సులభమైన మార్గం ఏదైనా చెప్పండి అని ప్రశ్నించింది ఇన్ని నామాలకు బదులుగా లఘువుగా అంటే చిన్నదిగా ఉండాలి మరియు ఈ సహస్రనామాల యొక్క ఫలితాలను ఇవ్వాలి అటువంటిమే నామం ఏదైనా ఉంటే చెప్పండి అంటే దానికి సమాధానంగా ఆ శివ భగవానుడు శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని స్పష్టంగా చెప్పారన్నమాట ఇంతకంటే సులభమైన సమయ పద్ధతి లేదు శ్రీరామ రామ అని ఒక్కసారి భక్తితో పలికితే చాలు నువ్వు పలికినటువంటి శ్రీరామ రామ రామ అనే ఈ నామం విష్ణు సహస్రనామాలని 1000 నామాలని విష్ణు సహస్రనామంలో ఒక్కసారి చదివితే ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంత ఫలితాన్ని ఇస్తుంది అని స్పష్టంగా చెప్పారన్నమాట స్వయంగా శివుడే చెప్పిన తర్వాత ఇంకా మనకి సందేహం ఏముంటుంది అందులో దీనికి మనకి ప్రత్యక్ష ఉదాహరణగా రామాయణాన్ని రచించి తరించినటువంటి వాల్మీకి మహర్షి మనకి ఉన్నారు ఇంకా అంతకంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరు కావాలి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది రామ నామము ఉంది మరియు రామ మంత్రము ఉంది రామ మంత్రం అనేది రామ అవతారానికి ముందు నుంచే ఉంది రామ నామం కూడా రామ అవతారానికి ముందు నుంచే ఉంది కానీ రామ నామం ముఖ్యంగా రామ అవతారాన్ని సూచిస్తుంది కానీ రామ మంత్రం అనేది ఓంకారంతో సమానమైనటువంటి మరొక బీజ మంత్రాన్ని సూచిస్తుంది ఓంకారం విశుద్ధ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మము అయితే రామ మంత్రం మాయతో కూడినటువంటి సగుణ బ్రహ్మాన్ని సూచిస్తుంది మనకి ఓంకారంతో సమానమైనటువంటి మంత్రాలు ఇంకొకటి హ్రీంకారం కనిపిస్తుంది మనం శాక్తయంలో పరిశీలిస్తే హ్రీంకారంలో ఎటువంటి బీజాక్షర ఓంకారంలోని బీజాక్షరాలకి హ్రీంకారంలోని బీజాక్షరాలకి పోలిక చూపిస్తూ అందులోని ఒక్కొక్క బీజాక్షరము ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇవి కూడా అటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మనకి వివరణ ఉంటుంది అదేవిధంగా ఈ రామకారం కూడా ఓంకారానికి సరి సమానమైనటువంటిది అని మీరు అర్థం చేసుకోవాలి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ హరి ఓం తత్స్